అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డిని అరెస్టు చేయాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత. తగరకుంట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరేందుకు వెళ్తుండగా అధికార పార్టీకి చెందిన నేతలు దాడి చేశారు. రాజారెడ్డి అనుచరులు కారును ధ్వంసం చేసి విచక్షణ రహితంగా కొట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిని పరిటాల సునీతతో పాటు ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పరామర్శించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సోదరుడి అరాచకాలు మితిమీరిపోయాయని మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరడానికి వస్తుంటే తోదుర్తులేక రాగానే అక్కడ రాజారెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ బ్రదరు దాదాపు ఆయనతో పాటు ఎక్కువ 100 మంది కూడా అక్కడికి వచ్చి మా వీళ్ళ మీద మా వెహికల్స్ మీద కూడా దాడి చేసి 2 వెహికల్స్ మీద కూడా గుండ్లు ఎత్తి వేసి దాంతో పాటు ఇద్దరిని దాదాపు 3 బాగా కొట్టేశారు. రాజకుమారు, అదే విధంగా మోహన్ గారిని, ఇంకొక ఆయన 3 కూడా, డ్రైవర్ని కూడా కొట్టింది కూడా జరిగింది. రాజారెడ్డి సమక్షంలోనే ఆయన దగ్గరుండి రాళ్లతో ఏపించి వాళ్ళు కొట్టింది కూడా జరిగిందండి. ఎంత దారుణమో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలా. ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కామన్ గా ఉంటాయి. పార్టీలు అటు ఇటు మారుతూ ఉంటారు. ఇది డెమోక్రసీ, వాళ్ళ ఇష్టం కొద్దీ మారుతారు. దాన్ని అటకాయించి దీని మీద బండి మీద దాడి చేయడం, ఇది పార్టీ మారుతున్నటువంటి వ్యక్తుల మీద కొట్టడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసమే ఎస్పీ గారితో కూడా ఇప్పుడే మాట్లాడాం, కంప్లైంట్ కూడా ఇమ్మని చెప్పినారు. ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే రేపు భవిష్యత్తులో ఆ సమస్యాత్మకమైనటువంటి ఆ ప్రాంతంలో 4-5 బూతుల మీద కూడా దానికి సరైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేదానికి అవకాశం పోలీసులు కూడా ఇవ్వాలి. రాజా